ఎమ్మెల్యే డాక్టర్ విఎం అబ్రహం సొరవతో స్వగ్రామానికి చేరుకున్న 203 మంది టీటీడీ దొడ్డి గ్రామస్తులు, ప్రకాశం జిల్లాకు వలస వెళ్లిన కూలీలు, అలంపూర్ నియోజకవర్గం ఐజా మండలం టీటీడీ దొడ్డి గ్రామానికి చెందిన వలస కూలీలు ఇప్పుడే పుల్లూరు టోల్గేట్ దగ్గరికి చేరుకున్నారు. వలస వెళ్లిన వారితో టోల్గేట్ కాడ అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ విఎం అబ్రహం గారు మాట్లాడడం జరిగింది. వలస వెళ్లి వచ్చిన వారు మీ గ్రామాలలో సామాజిక దూరం పాటించాలని, హోమ్ క్వారంటైన్ లో ఉండాలని ఎమ్మెల్యే గారు వారిని సూచించడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచారిత, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మం నాయుడు, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబాటి రాంబాబు, పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు గారితో మాట్లాడిన ఎమ్మెల్యే, అదేవిధంగా వలస వెళ్లిన వారికి నిత్యావసర సరుకులను అందించి వారికి సహాయ సహకారాలు అందించినందుకు ఎమ్మెల్యే గారు ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా గుంటూరు కలెక్టర్ శ్యాముల్ ఆనంద్ కుమార్ మాట్లాడి వలస వెళ్లిన కార్మికులు ఇంకా ఉన్నారని, వారి సమాచారాన్ని సేకరించామని, వారిని కూడా ఆదుకోవాలని ఎమ్మెల్యే చరవణిలో చెప్పడం జరిగింది. రాష్ట్ర వైద్య శాఖ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ గారితో నోడల్ ఆఫీసర్ సందీప్ సుల్తానియాతో మాట్లాడి అతి త్వరలోనే అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించిన వారిని సొంత గ్రామాలకు వచ్చే విధంగా అన్ని విధమైన చర్యలు తీసుకున్నామని, త్వరలోనే వారిని కూడా సొంత గ్రామాలకు తీసుకుని వచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాములు, డిఎస్పి యాదగిరి, ఉండవెల్లి ఎంఆర్ఓ లక్ష్మి, బొంకూరు భాస్కర్ రెడ్డి, అజయ్, అన్నా సేవాదళం తాలూకా అధ్యక్షుడు చాగపురం మతిన్ బాషా, ప్రధాన కార్యదర్శి కొర్విపాడు శేక్షవలి, అజయ్ డ్రైవింగ్ స్కూల్ ప్రొపరేటర్ శ్రీధర్, టిఆర్ఎస్వి నాయకులు తూపత్రాల వీరేష్, నడిగడ్డ యూత్ జిల్లా సమన్వయకర్త రామకృష్ణ, ఐజా మండల అధ్యక్షుడు వీరేష్, తెరాస నాయకులు ఎద్దుల రాముడు మరియు తదితరులు పాల్గొన్నారు. ఆదేశాల ప్రకారం భక్తులు పంపిస్తున్నాడు, పంపిస్తున్నాడు, తర్వాత అన్ని విధాలుగా వాళ్ళని ఆదుకుంటామని మన ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ఆదేశాల ప్రకారము మేము మీతో ఎన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నాము. టీటీ గడ్డుకు సంబంధించిన కానీ, పిల్లనూరు కానీ, ఉప్పల కానీ, కొండపాడు కానీ, చాలా గ్రామాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఎట్లా మా వాళ్ళ సొత్తులు ఇలా అక్కడ ఉన్నారు, వాళ్ళకి చాలా ఇబ్బంది, ఇందుకు లేదు అని, అది వాళ్ళకి సెంటర్ కూడా లేదని కూడా చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో అందరితోనూ మాట్లాడుతున్నాం, హోంమంత్రితోనూ కూడా మాట్లాడుతున్నాం. హోంమంత్రి ఏంటంటే, ఇంతకు ముందు 2009 ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ఆమెకులే ఉన్నాను. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో బాగా చెప్పుకోలేదు. కాబట్టి వాళ్ళందరితోనూ మాట్లాడి మీకు కావాల్సిన నిత్యావసర వస్తువులు కూడా ఇచ్చినారు. ఇచ్చినారా లేదా? ఇచ్చినారు, మాట్లాడినాం. మీతో కూడా చాలా మందితో మాట్లాడినాం. అంతేకాకుండా మన ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు ఒక ఆదేశాల ప్రకారము వలసలకు ముందు తీసుకున్నాము. ఆ విషయంలో మీ అందరి దృష్టి తీసుకున్నాం. ఒక్కొక్క గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళ దృష్టితో తీసుకొని మరి ఈటెల రాజేంద్ర గారికి సంబంధించిన ఆయన సభ్యులు సుబ్రహ్మణ్య గారికి సంబంధించిన, ఎందుకంటే ఆయన నోడల్ ఆఫీసర్, ఆయన కలెక్టర్ గారితోనే మాట్లాడుతున్నారు. మరి అంతర్లందరితో మాట్లాడి, మరి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లతో ఎంఆర్ఓలతో కూడా మాట్లాడారు. మాట్లాడి ఈరోజు వస్తున్నారు, చాలా సంతోషంగా. బయటికి పోకూడదు, ఇంట్లోనే ఉండాలా, అది ప్రభుత్వం యొక్క ఆదేశాలు. హౌస్ క్వారంటైన్, సోషల్ డిస్టెన్స్ అంటే కొంచెం సామాజికంగా దూరంగా ఉండాలి. అట్లా అవన్నీ మెయింటైన్ చేస్తూ కరోనాను కంట్రోల్ చేస్తాము. మీకు అన్ని విధాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వము, మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కలిపించడానికి సిద్ధంగా ఉన్నాము. ఏదైనా మీకు ఇబ్బంది ఉంటే మాకు ఫోన్ చేయండి.